సార్ హాయ్ సార్, మై సెల్ఫ్ హేమమాలిని హియర్. సార్ అంటే చూస్తేనే అటు బ్యానర్ మీద చూసుకున్నా ఇటు స్టేజ్ మీద చూసుకున్నా దర్ ఇస్ అ చాలా హ్యూజ్ పాడింగ్ అన్నది ఉంది. మంచి స్టార్ కాస్ట్ని మీరు చూస్ చేసుకున్నారు. అంటే సినిమా బడ్జెట్ కూడా ఎక్కువ అయితే ఏంటి స్టోరీ పరంగా మాకు ఓకే అన్నారు. ఆల్మోస్ట్ 30 crores పైనే అయిందని ఒక టాక్ ఉంది. ఇట్ వాజ్ నాట్ టూ రిస్కీ అని ఏం అనిపించట్లేదా సార్? అంటే సత్యసేవ గారితో ఇట్లా ఇది చేయడం అన్నది. మేము రిస్క్ అనుకోలేదండి, ఎందుకంటే సినిమా మీద ఓప్స్ అంటే కంటెంట్ మీద ఓప్స్తోనే వెళ్ళడం జరిగిందండి. స్టోరీ బాగుంది, ఆర్టిస్టులు ఉన్నారు, అందరు ఉన్నారు, కథ కూడా చాలా కాన్ఫిడెన్స్గా ఉంది, కొత్తగా ఉంది కాబట్టి దీన్ని మేము చేయడం జరిగిందండి. ఎలాంటి దీని మీద టెన్షన్ కూడా తీసుకోలేదండి, కూల్గా చేసామండి. ధనంజయ్ గారు పెట్టే వాళ్ళని కూడా పెట్టనవట్లేదు. ధనంజయ్ డాలీ ధనంజయ్ కంటే మాకు జాలీరెడ్డే బాగా తెలుగు ఆడియన్స్కి ఇష్టం. సో జాలీరెడ్డి పుష్ప 2లో ఉంటాడా ఉన్నాడా? ఉంటాడు. ఐ కాంట్ స్పీక్ మోర్, ఎందుకంటే డైరెక్టర్స్ ప్రొడ్యూసర్స్ దే విల్ హ్యావ్ దేర్ ఓన్ ఐడియా ఆఫ్ ప్రమోషన్. సో ఐ కాంట్ స్పీక్ మోర్ అబౌట్ ద ఫిల్మ్, బట్ డెఫినెట్లీ సుకుమార్ సార్ విల్ కమ్ అప్ విత్ అ గ్రేట్ గ్రేట్ ఫిల్మ్ అగైన్. ఈశ్వర్ ఈశ్వర్ గారు సార్, వెన్ యూ రైటింగ్ ద స్క్రిప్ట్ మీరు రాసుకున్నప్పుడే లైక్ ఇన్ కేస్ ఒకవేళ సత్యదేవ్ గారు యాక్సెప్ట్ చెయ్యకపోతే విత్ ఎవరితో అనుకున్నారు మీరు కాస్టింగ్? చెప్పి, బట్ ఐ వాంట్ నో ఫ్రమ్ ఆయన సైడ్ నుంచి. అవుట్ ఆఫ్ 3 యాక్టర్స్ యూ సీ ద పర్ఫార్మెన్స్ ఈదర్ ఇట్ ఇస్ హీరోయిక్ ఆర్ విలనిక్ ద ఆఫ్ టైమ్ విల్ బి సో మచ్. రిమెంబర్ దిస్, ద నరేషన్ వాస్ హ్యాపెన్ టిల్ 11:57, రైట్? 11:50 ఇస్ రియలీ గుడ్. We want to take it to the milestone and we just want to keep all the good actors into the film. Either we'd be doing in Tamil or Hindi or Malayalam, it doesn't matter. Wherever we do, it works. So let's stick to the content, let's honor it. That is the only stand which we took from the day one to this day. And hopefully, I was literally shocked when yesterday we came to know Vijay Sethupathi sir is going to release the teaser. Because only out of 3 actors, 2 are here. I felt that one person is missing. Today he is releasing the teaser now, so it's a glad for us. Thank you. Ishwar Karthik garu ikkada actually meeku teaser chusinaapudu entante zebra world annaru, actors andaru finest actors unnaru, but adi bad guy aina good guy aina evaraina kuda entante comedy kind of thing lo kanipistunnaru. Ante even sunil garu chusukuna అంటే మరి సినిమా అంతా కూడా టింజ్ కామెడీ టింజా, లేదంటే కనుక ఒక స్టోరీ డ్రివెన్ గా ఉంటుందా, లేకపోతే సీరియస్ ఫిల్మ్ ఎలా చూడాలి దీన్ని, ఏ ఫిల్మ్ అనుకుని మేము వెళ్ళాలి దీనికి? ఇది ఇట్స్ అన్ ఈవెంట్ డ్రివెన్ ఫిల్మ్ ఇది యాక్చువల్గా. సో క్యారెక్టర్స్ అందరూ ఒక ఈవెంట్ వల్ల ఎలా స్టార్ట్ అవుతారు, అందరూ ఎలా కనెక్ట్ అవ్వబోతున్నారు అన్నది స్టోరీ. ఇది యాక్చువల్గా టీజర్ నేను ప్లాన్ చేసినది ఒక బ్లాక్ హ్యూమర్ టోన్ ఉంది దీంట్లో, ఎస్పెషలీ ఇన్ ద సెకండ్ హాఫ్. మేబీ వెన్ యూ వాచ్ ద ఫిలిం యూ విల్ కమ్ టు నో. సో ఆ బ్లాక్ హ్యూమర్ టోన్ త్రూ అవుట్ క్యారెక్టర్ ఉంది సత్యకళ సునీల్ గారు. సో దే హ్యావ్ డన్ ఒక ఎస్పెషలీ ఐఎమ్ రీఇంట్రొడ్యూసింగ్ సత్యరాజ్ సార్, ఆయన కూడా యాక్చువల్గా అలాంటి ఒక సీరియస్ క్యారెక్టర్, సీరియసే కానీ సిట్యువేషన్ వాళ్ళని అలా ఎలా యాక్ట్ చేయబోతున్నది అన్నది ఒక పాయింట్. సో అందుకే ఇది కంటెంట్ డ్రివెన్ ఫిలిం, ఇట్స్ అ ఈవెంట్ డ్రివెన్ ఫిలిం. ఇట్ హ్యాస్ అ వెరీ సీరియస్ స్టోరీ టెల్లింగ్ అండ్ ఇట్స్ అ పక్కా ఎంటర్టైనర్ ఫిలిం. ఐ వాంట్ టు యూస్ దిస్ వర్డ్, ఇట్స్ అ పక్కా ఎంటర్టైనర్. ఇట్స్ ఫ్రమ్ ది స్టార్ట్, ఫ్రమ్ ది 10th or 15th minute nunchi it will take its own course, it will go for a ride, that's it. Ishwar gar, one more question adding. So first film is Penguin and second film Zebra. సో ఈ యానిమల్ టైటిల్స్ మీకు ఇష్టమా, దీని బ్యాక్ స్టోరీ అన్న ఉందా? ఓకే, ఈ క్వశ్చన్ నేను ఎక్స్పెక్ట్ చేశాను కానీ ప్రిపేర్ చేయలేదు నేను ఆన్సర్లీ. యాక్చువల్లీ ఇది కోయిన్సిడెంట్, సీరియస్గా యాక్చువల్లీ నాకు ఒక కాన్సెప్ట్ ఉంది, ఏదైనా టైటిల్ పెడితే అది ఆడియన్స్కి ఒక విజువల్ తీసుకురావాలి, అప్పుడే దే విల్ సబ్కాన్షియస్లీ దే విల్ రిమైన్. అండ్ సెకండ్ థింగ్, ఇది ఇప్పుడు జీబ్రాని టైప్ చేస్తే వరల్డ్లో ఒక 2 months క్వశ్చన్. హాయ్ బ్రదర్, నమస్తే అన్న, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ అన్న. జీబ్రాన్ పెట్టడం జరిగింది రిలీజ్. ఆ ఈవెంట్లో వస్తున్న భాగంలో మేము ఒకసారి బ్లాక్ అవుతాం, ఒకసారి వైట్ అవుతాం, ఒకసారి గ్రే అవుతాం. అవుట్ అండ్ ఈవెన్చువల్లీ ఎండ్ ఆఫ్ ద ఫిల్మ్ బ్లాక్ అయ్యాం వైట్ అయ్యాం అనేది సినిమా.
అండ్ డెఫినెట్లీ ముందు ఎప్పుడు చేయలేదు నేను ఇది, అందుకని అంటే మోస్ట్ ఇంపార్టెంట్ లేదు, నాకు చాలా మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ నేను సినిమా చేసేటప్పుడు మనం ముందు ఎప్పుడు చేయింది, ఎక్సైటింగ్గా ఉండేది, గడ్డం తీసేది, ఇలాంటివన్నీ చూసుకోవాలి. సో అందుకని నమస్కారం డాలి అన్న, డాలి అన్న చెన్నాగిద్రా అన్న, సత్యదేవ్ సార్ టోల్డ్ అస్ లైక్ హీ వాచ్డ్ యువర్ షార్ట్ ఫిలిం అండ్ అడ్మైర్డ్ యూ ఫ్రమ్ సిన్స్ దెన్. లో హ్యావ్ యూ వాచ్డ్ హిస్ ప్రీవియస్ ఫిలిమ్స్ ఆర్ హీ వాచ్డ్ యువర్ ప్రీవియస్ ఫిలిమ్స్? లైక్ యూ బోత్ ఆర్ కమ్ ఫ్రమ్ నో బ్యాక్గ్రౌండ్ అండ్ యూ గివ్ వర్స్ట్ టైప్ పర్ఫార్మెన్స్ ఇన్ శాండల్వుడ్, సత్యదేవ్ అన్న విల్ గివ్ వర్స్ట్ టైప్ పర్ఫార్మెన్స్ ఇన్ టాలీవుడ్. సో హ్యావ్ యూ వాచ్డ్ యువర్ ప్రీవియస్ ఫిలిమ్స్ ఆర్ లైక్ ఎనీథింగ్ సర్ప్రైజ్డ్ ఫ్రమ్ ఆన్ ద సెట్స్ విత్ సత్యదేవ్ అన్న? నీకు చెన్నాగది ఒకటే వచ్చు కదా, సో కన్నడ తెలుగు ఎరడో గుర్తిరుతే. ఎస్ ఐ హ్యావ్ సీన్ సత్యాస్ ఫిల్మ్స్. ఐ వాజ్ ఫాలోయింగ్ సత్య ఫ్రమ్ హిస్ కాన్ మ్యాన్ ఫిల్మ్, సో ఐ హ్యావ్ వాచ్డ్. అండ్ ఐ ఒకసారి ఫోన్లో మాట్లాడాను నేను సత్యతో, సో అక్కడ నుంచి ఐ వాజ్ ఇన్ టచ్ విత్ హిమ్. ఆఫ్టర్ దట్ ప్లే ఐ థింక్ ఫర్ దిస్ ప్రాజెక్ట్ వీ మెట్, బట్ ఫ్రమ్ ద ఫస్ట్ మూమెంట్ వీఆర్ వెరీ గుడ్ ఫ్రెండ్స్. సో ఐ థింక్ హీ ఈజ్ లైక్ దట్. ఇమీడియట్గా లైక్ వీ ఫెల్ట్ లైక్ వీ న్యూ ఈచ్ అదర్ ఫ్రమ్ లాంగ్ బిఫోర్ అండ్ దట్స్ హౌ ద జర్నీ స్టార్టెడ్. సత్యదేవ్ అన్న, వన్ క్వశ్చన్ అనండి, డాలి ధనంజయ్ గారు సర్ప్రైజ్డ్ యూ డ్యూరింగ్ ద సెట్స్? లైక్ మీరు ప్రీవియస్గా వర్క్ ఫాలో అవుతున్నారు కాబట్టి ఆయన ఎప్పుడైనా మిమ్మల్ని సర్ప్రైజ్ చేశారు ఆన్ సెట్స్ లో? అబ్సల్యూట్లీ. అంటే నాకు ధనాలు బాగా ఇష్టమైన ఒక ఇది ఏంటంటే మాట్లాడుకున్నాం, అంటే హీ తను చాలా ఎఫర్ట్లెస్ యాక్టర్, అంటే ఎక్కువ చేయాల్సిన అవసరం లేదు, ఓన్లీ మనం కెమెరా పెడితే హీ కెన్ జస్ట్ నాట్ గివ్ అన్ ఎక్స్ప్రెషన్ స్టిల్ దట్ విల్ వర్క్. సో దట్స్ అ వెరీ యూనిక్ క్వాలిటీ అండ్ అది నాకు ధనాలో చాలా ఇష్టమైన ఒక, మనం అది పెట్టాలంటే ఇలా ముందు నుంచి కొంచెం ప్రిపేర్ అయ్యి పెట్టాలి, బట్ ధనా ఇస్ వెరీ ఎఫర్ట్లెస్ ఇన్ దట్. సో సత్యదేవ్ గారు యాక్టరే కాకుండా ప్రొడ్యూసర్గా కూడా వేరు అంటున్నారు, సో ఎందుకు ఎవరండి ఎవరండి అన్నది అది ఫుల్ బాటిల్ వేరే ప్రొడ్యూసర్? సో సార్ నేను అది యాక్సిడెంటల్ ప్రొడ్యూసర్ అండి, అంటే నేను ఇట్స్ గుడ్ బికాస్ ధనా ఆల్సో ఇస్ ప్రొడ్యూసర్, ధనా ఇస్ ఆల్సో ప్రొడ్యూసర్ అండ్ గుడ్ అంటే మనకు నచ్చిన సినిమాల్లో మనం ప్రొడ్యూస్ రావడం కూడా ఇట్స్ వెరీ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. సో జీబ్రా అతి తొందరలో మనందరినీ పలకరించడానికి మన ముందుకు వచ్చేస్తుంది, డెఫినెట్గా ఎప్పుడు మీరు ఆదరిజర్, థ్యాంక్ యూ. అండ్ టుడేస్ ఈవెంట్ బై ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్, మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం, ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ బై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్, 9281465842.